నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జీలు అంటే అర్థం ఆ నియోజకవర్గం నుండి వాళ్లే పోటీ చేయబోతున్నారని చంద్రబాబు గారు నిశ్శబ్దంగా చేసుకువెళ్తున్నటువంటి దాంట్లో నిన్న రెండిటికి కన్ఫర్మ్ చేసేశారు. వివాదాలు ఉన్న వాళ్ళనే సరిచేశారు. అందులో శ్రీకాకుళం జిల్లా రాజం, కృష్ణా జిల్లా పామరు అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జీలను కొనసాగించాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఈ రెండు నియోజకవర్గాల నేతలతో మంగళవారం చంద్రబాబు భేటీ అయ్యారు. రాజ్యంలో ప్రస్తుతం మాజీ మంత్రి కొండ్రు మురళి, పామర్లో వరల కుమార్ రాజా ఇన్ఛార్జీలుగా ఉన్నారు. రాజ్యంలో పార్టీ నేతలు కలుపుకుని వెళ్లాలని, ఆ విషయంలో ఫిర్యాదులు రానివ్వద్దని మురళిని చంద్రబాబు ఆదేశించారు. నీ దగ్గర పోరాట తత్వం ఉంది, కానీ అదే సమయంలో కలుపుకుని వెళ్లే మనస్తత్వం కూడా పెంచుకోవాలి. ఈ ఒక్క లోపం దిద్దుకుంటే నీకు తిరుగుండదని మురళికి సూచించారు. వాస్తవంగా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఆయన మురళి తమతో దూరంగా ఉంటున్నాను, పార్టీ కార్యక్రమాలు పిలవడం లేదంటూ మాజీ స్పీకర్ ప్రతిభాభారతి ఫిర్యాదు చేయడం, వాళ్ళది రాజకీయ వారసత్వం ఉన్న కుటుంబం మొదటి నుంచి పార్టీతో ఉన్నారు, వాళ్ళు బాధపడే పరిస్థితి రానివ్వద్దంటూ చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఇక్కడ వాళ్ళ అమ్మాయికి ఇస్తారన్నటువంటిది అవకాశం లేదు, మురళికే ఇస్తున్నారు. రేపు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిభాభారతి కుటుంబానికి ఇతర అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అంటే వాళ్ళ అమ్మాయికి అప్పుడు ఎమ్మెల్సీ ఇస్తారనుకుంటా. రాజ్యంలో మాజీ మంత్రి కళా వెంకటరావు వర్గీయులు కూడా వర్గ విభేదాలకు అవకాశం ఇవ్వకుండా కలిసి పనిచేయాలని సూచించారు. పామర్లో చిన్న చిన్న సమస్యలు ఉన్న కుమార్ రాజా కొనసాగుకే చంద్రబాబు మొగ్గు చూపారు. యాక్చువల్గా అప్పట్లో ఉప్పులేటి కల్పన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. ఆ తర్వాత ఆమె వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరారు. మొన్నటిసారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మళ్ళీ పామర్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే వేరే అనిల్ గెలిచారు. ఇప్పుడు ఆ పామర్ సీట్లో వరలరామయ్య గారు అప్పట్లో పోటీ చేశారు. ఇప్పుడు వరలరామయ్య గారు అబ్బాయికి అవకాశం ఇస్తున్నారు.